ఇక్కడ హైదరాబాద్ ఎలక్షన్ జరిగి వన్ మంత్ దాటిన ఇంతవరకు మా కొత్త కార్పొరేటర్ ఎన్నికైనంత వారికి పిలిచి ఇప్పటిదాకా మాకు ప్రమాణ స్వీకారం చేయించలేదు. ఈ గవర్నమెంట్ ఇష్టానుసారం వాళ్ళ ఇష్టానుసారం నడుస్తూ ఇప్పుడు గత కార్పొరేటర్లతో ఒక జనరల్ బాడీ పెట్టారు 27 నాడు. అదే జనరల్ బాడీలో బడ్జెట్ సెక్షన్ కూడా పెట్టారు. ప్రతి నేను 86 నుంచి కార్పొరేటర్గా ఉన్నాను. బడ్జెట్ సెక్షన్ ఎప్పుడు కూడా మాకు మార్చిలో జరుగుతుంది. ఈ గవర్నమెంట్ వాళ్ళ ఇష్టానుసారం ఎలక్షన్లు కూడా టైం కంటే ముందు ఎలక్షన్ చేశారు. టైం కంటే ముందు కూడా బడ్జెట్ సెక్షన్ చేస్తున్నది ఇది తప్పు. మేము ఇవాళ కమిషనర్ గారికి ఒక మెమోరెండం ఇచ్చినాము. రేపు ఏదైతే పాత కార్పొరేటర్తో జనరల్ బాడీ పెట్టుకుందో ఆ జనరల్ బాడీ జరగనీయము. మేము బైకాట్ చేస్తూ మేము ఇక్కడ ఆందోళన చేస్తామని కమిషనర్ గారికి వినిపించుకున్నాము. రేపు పాత కార్పొరేటర్లతోటి జనరల్ బాడీ జరగకూడదు. కొత్త కార్పొరేటర్లని ప్రమాణ స్వీకారం అయిన తర్వాతనే మార్చి వరకు మనకు బడ్జెట్కు టైం ఉంటుంది కాబట్టి మార్చి తర్వాతనే మీరు జనరల్ బాడీ పెట్టాలి, బడ్జెట్ కూడా అప్డేట్ చేయాలని కోరుతున్నాము. ఏ హిందూ కూడా అమావాస్య రోజు ఏ మంచి పనైనా మనం ప్రారంభించము. కానీ ఈ తుక్ల పాలనల ఈ ముఖ్యమంత్రి కావలసుకొని మా కార్పొరేటర్లు సంతోషంగా మేము హాయిగా ఉండకూడదని అమాస రోజు ప్రమాణ స్వీకారం పెట్టిండు. ఇది ఎంతవరకు సమాజము పబ్లిక్ మీరే అర్థం చేసుకోండి. ఎందుకంటే అమాస రోజు ఏ చిన్న పనైనా మన హిందువులం చేయము. కావలసుకొని ఈయన ఎప్పుడైతే ఎంఎంతో కలిసిండో వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళ ప్రకారమే నడుస్తున్నాడు మన ముఖ్యమంత్రి గారు. కావలసుకొని అమావాస్య రోజు ముస్లింలు అయితే అమాస రోజు కానీ పుణ్యం కానీ అలా ఏ కార్యక్రమాలు చేస్తారు. కానీ మనం హిందువులము అమాస రోజు ఏ పని కూడా చేయము. కావలసుకొని మాకు రేపు ఏదైనా హాని జరగాలనే ఈ ముఖ్యమంత్రి, ఎందుకంటే మంచి మెజార్టీతో 58 మంది గెలిచాం కాబట్టి ఓర్వలేక ఆయన జీర్ణించుకోలేక అమాస రోజు మా ప్రమాణ స్వీకారం పెట్టిండు. దానికి మేము అమాస రోజు ప్రమాణ స్వీకారం కూడా చేయము. ఎజెండా లేకుండా ఏది గజెట్స్ ప్రాపర్గా దాన్ని పెట్టి చేయకుండా ముందుకు తీసుకెళ్తూ ఆల్రెడీ స్టాండింగ్ కౌన్సిల్ ఏదైతే ఎలక్ట్ అయిన బాడీ వచ్చాక కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నారు. దాంతోపాటు ఆ 2-3 మీటింగ్లు పెట్టుకున్నారు. ఆ 2-3 మీటింగ్లతో కాకుండా ఇప్పుడు బడ్జెట్ కూడా పాత కార్పొరేటర్స్తోనే రిలీజ్ చేస్తాము అని చెప్పి రేపు మీటింగ్ అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అది రాజ్యాంగ పరంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడన్నా సరే ఒక సిస్టంలో నడిస్తే అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు బాగుంటుంది కాబట్టి దాన్ని ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లో ఇది వారు చేసేది మేము అందరం కూడా ఖండిస్తున్నాము. ఖండించి ఏదైతే 11వ తారీఖు ప్రమాణ స్వీకారం అన్నారో అది కూడా ఈ మనకి ఉన్న సెంటిమెంట్స్, అంటే మనకి కల్చరల్గా కూడా కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. ఆ సెంటిమెంట్స్ ప్రకారం ఆ రోజు అమావాస్య వచ్చింది. అయినా సరే ఆ రోజు ప్రమాణ స్వీకారం అన్నారు. కానీ మేము మంచి మనసుతో ప్రజల సేవ కోసం ఉన్నాం కాబట్టి వారి ఉద్దేశాలు చెడైనా సరే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఆ ప్రజలకు కూడా మేము మంచి చేయాలనుకుంటున్నాం.